వార్తల్లోకి తిరిగి స్వాగతం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పిచుకలగుంట గ్రౌండ్ లో నిర్వహించిన ముగ్గుల పోటీలతో ఆ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని పోటీలలో పాల్గొన్న మహిళలను ఆయన అభినందించారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలియజేసే ముగ్గుల ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాల వారికి తెలియజేసే బాధ్యత మనందరిపై ఉన్నదని కన్నా అన్నారు. మోర్చా తరపున సంక్రాంతి సందర్భంగా ఈ రోజున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. గుంటూరు పట్టణంలో దగ్గర దగ్గరగా 125 మంది దాకా కూడా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. మరి కాసేపట్లో జడ్జెస్ అవి చూసి వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటిస్తారు, ప్రైజ్లు ఎవరికి వచ్చినాయనేటువంటిది. సాంప్రదాయం సంస్కృతి భారతదేశ సంస్కృతి హిందువులందరూ కూడా మరి సంక్రాంతి పండగ ఎంతో ఉత్సవంగా నడుపుకునేటువంటి పరిస్థితి, ఎందుకంటే పాడి పంటలన్నీ కూడా ఇళ్ళకి వచ్చేటువంటి సమయం. కొత్త అల్లుళ్ళు కానీ కొత్త కోడళ్ళు కానీ మరి సందడిగా పిల్లలు అందరూ కుటుంబ సమేతంగా ఈ పండగని ఎంతో ఉత్సవంతో ఈ పండగలో మరి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పశు ప్రదర్శన ఇవన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో చాలా కోలాహలంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి పిండి వంటలకు నిలయం ఆంధ్రప్రదేశ్. మరి కొత్త అల్లుళ్ళకి కొత్త కోడళ్ళకి మరి పిండి వంటలతో గొబ్బెమ్మలతో అట్లాగే గంగిరెద్దులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ పండగ సందర్భంగా జరుగుతాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ప్రజానికానికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 125 మంది మహిళలు అందరూ కూడా పాల్గొని చక్కగా ముగ్గులను అలంకరించారు. మన హిందూ సాంప్రదాయాన్ని అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకునే విధంగా అందరూ మహిళలు కూడా వచ్చి కట్టుబొట్టు అంత ఆనందంగా, మహిళలంటే మన పండగ వాతావరణం అనేది ఇక్కడే కనిపిస్తుంది. గంగిరెద్దుల విన్యాసం కానీ మరి హరిదాసులు కానీ భోగిమంటలు ఇవన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు అనమాట. వాళ్ళ యొక్క ఆర్ట్ అనేది మనం ఈ ముగ్గుల ద్వారా చూసి నిజంగా మహిళలందరినీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని బొంగరాలమేడు ప్రాంతంలో గురువారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళిగిరి, టీడీపీ ముఖ్య నాయకులతో పాటు డివిజన్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే మంచి ఆశయంతో ముఖ్యమంత్రి చేపట్టిన ఈ జన్మభూమి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని గిరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూచించారు. బడుగు సులోచనమ్మ, పంతక నారాయణ, దీపల్లి మల్లమ్మ, గోడపాటి రమణమ్మ, జన్మభూమి కార్యక్రమం మరి ఇవాళ చివరి రోజు చేరుకుంది. మరి ఈరోజు 49లో మరి ఆఖరి జన్మభూమి కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి పెన్షన్ల కోసం వచ్చే వాళ్ళకి కానివ్వండి, అలాగే రేషన్ కానివ్వండి, ముఖ్యంగా ఈ రెండింటి కోసం దరఖాస్తు, అలాగే హౌసింగ్ కోసం ఎక్కువగా వస్తుంది జరుగుతుంది. మరి గుంటూరు ఈస్ట్ సంబంధించిన వరకు కూడా మరి ఎక్కువ పేద వర్గాలు
మరి ఎక్కువ స్లమ్ ఏరియాస్, ఇక్కడ మరి ఎక్కువగా అద్దెల్లో కట్టుకొని నివసించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవ్వడం మరి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ హౌసింగ్ స్కీమ్ మరి 2020 సంవత్సరం నాటికి మరి వీరందరికీ కూడా సొంత ఇల్లు ఇచ్చే పూచి మేము తీసుకొని ఉన్నాం. ఇక్కడ ఇవాళ గుంటూరు ఈస్టులో మరి అభివృద్ధి పరివాదంగా మేము అందరం కూడా ముందుకెళ్తాం జరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధిలో కానీ బ్యూటిఫికేషన్లో కానీ వాళ్ళ సిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ప్రతి పేద కుటుంబానికి కూడా రావాల్సిన అర్హత ఉన్న కుటుంబానికి మేము తప్పకుండా వారికి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇళ్ళ దగ్గర వెళ్ళేదాకా కూడా మేము తీసుకెళ్తాము. బీటి పూజ పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 15,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు సంఘం జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమం చేపడతామని యాదవ్ మీడియా ముందు తెలిపారు. ఈ సదస్సులో రావుల వెంకయ్య, జంగాల అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. Presently is many fold. Presently the cotton growers in more than 2 lakh hectares of the land are seriously disturbed because of the pink bollworm problem existing. This has seriously affected the crop. The thousands of the farmers not only ruined, they are destroyed, their economy is shattered, they are under the debt, they will not even get the seed price, the labor price which they have spent. In fact, in absence of the production, they have further invest to root it up from their fields, the remains of the flop BT cotton. Today we news muginche mundu headlines marka sari. Jatiya sthayi krida potilalo palgone sthayi ki adagandi Bhasham sports meet mugimpu sabhalo rashtra mantrulu. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు లోటు రానివ్వం. మెగా గ్రౌండింగ్ రుణ మేళాలు టీడీపీ నాయకులు. వార్డు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయండి, నాయకులకు సూచించిన వైసీపీ నేత బొత్స. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.